హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను ఇప్పుడు మనము యు సర్వేశ్వరరావు రాసిన దిద్దుబాటు అనే కథను విందాం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వచ్చేవాళ్ళు అతని ముందు పండ్లు ఫలాలు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఆ ముని కళ్ళు తెరిచినప్పుడు ఎదురుగా ఏదైనా కనిపిస్తే తినేవాడు లేని పక్షంలో అడవి జంతువులు వాటిని తినేసేవి ఒకనాడు ఒక మనిషి టెంకాయల మూటతో అడవి మార్గంగా వెళుతూ మునిని చూసి నాలుగు టెంకాయలను ముని ముందు ఉంచి వెళ్ళిపోయాడు కొంతసేపైన తర్వాత ముని కళ్ళు తెరిచి టెంకాయలను చూసి వాటిని పగలగొట్టే ఆలోచనలో ఉండగా ఒక కట్టెలు కొట్టేవాడు ఆయనను సమీపించి తన గొడ్డలితో ఒక టెంకాయను కొట్టి మునికి ఇచ్చాడు ముని ఆ టెంకాయలోని నీరు తాగి కొబ్బరి తింటూ ఉండగా కోట్ల కట్టెలు కొట్టేవాడు మరొక టెంకాయ కొట్టబోయాడు ముని వాడిని వారించి వీటిని నువ్వు తీసుకొని పో వాటిని కొట్టేటప్పుడు నువ్వు ఏ కోరిక కోరుతావో అది సిద్ధిస్తుంది నీ సంగతి నాకు బాగా తెలుసు అన్నాడు కట్టెలు కొట్టేవాడు మునికి నమస్కారం చేసి తన కట్టెల మోపుతో పాటు ముని ఇచ్చిన మూడు టెంకాయలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఆ మనిషి పేరు గంగులు అతను కట్టెలు కుట్టి అమ్మిన దానిలో సగం ఖర్చు చేసి కాలుభాగం దానం చేసి మిగిలిన కాలుభాగం వెనక వేసుకునేవాడు తన దగ్గర ఎంత డబ్బు పోగైనా కట్టెలు కొట్టడం మానరాదు అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు తక్కువ డబ్బులు నాడు దానం చేసే మొత్తం తగ్గిందని విచారించేవాడు కానీ తన ఖర్చుకు తగ్గిందని దిగులు పడేవాడు కాడు గంగులు ఇంటికి పోయి నా నియమాలకు భంగం రాకుండా నేను నా భార్య బిడ్డలు సుఖంగా ఉండేటట్టు రోజులు గడవాలి అని కోరుకొని ఒక టెంకాయ కొట్టాడు అది మొదలు అతనికి కట్టెల వ్యాపారం బాగా కలిసి వచ్చింది కూడబెట్టిన ధనంతో కాస్త మంచి ఇల్లు కట్టుకుని పూర్వం కన్నా హెచ్చుగా దాన ధర్మాలు చేస్తూ భార్యా బిడ్డలతో అతను సుఖంగా జీవించసాగాడు అతన్ని అందరూ గంగయ్య గారు అని ఎంతో గౌరవంగా కూడా పిలవసాగారు గంగులు ఇంటి సమీపంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు కట్టెలు కొట్టే గంగులు తన నుంచి దాన ధర్మాలు ఎలా చేస్తున్నాడో ఎలా కీర్తి సంపాదిస్తున్నాడో ఆ శ్రీమంతుడికి అర్థం కాలేదు ఆయనకు గంగుల మీద ఎక్కడ లేని ఈర్ష్య ఆశ్చర్యము కూడా కలిగాయి ఒకనాడు ఆ శ్రీమంతుడు గంగులతో చూడు గంగయ్యా నువ్వు చక్కగా అభివృద్ధిలోకి వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నువ్వేమీ అనుకోకుండా ఉంటే కుతూహలం కొద్దీ ఒక్క మాట అడుగుతాను నీకు అడవిలో ఏదైనా నిధిగానే దొరికిందా ఏమిటి అని అడిగాడు అదేమీ లేదండి అంతా ఒక మునిచలువ అంటూ కపటం ఎరుగని గంగులు జరిగినదంతా వివరంగా చెప్పాడు అయితే నీ దగ్గర ఇంకా రెండు ఉన్నాయన్న మాట ఏమి అదృష్టం వాటిని చూడాలని కుతూహలంగా ఉంది రేపు మీ ఇంటికి వస్తే చూపిస్తావు కదూ అన్నాడు శ్రీమంతుడు గంగులు అలాగే అన్నాడు మన్నాడు శ్రీమంతుడు తన బుట్టలో ఒక మామూలు టెంకాయ దాచుకుని వెళ్ళి గంగులు తెచ్చి చెప్పి చూపిన రెండు టెంకాయలను చాలాసేపు పరీక్షించి గంగులు చూడకుండా వాటిలో ఒకటి సంగ్రహించి దాని స్థానంలో తాను తెచ్చిన టెంకాయ ఉంచి చల్లగా ఇంటికి తిరిగి వచ్చాడు చాలా డబ్బు కావాలని కోరుకోవడానికి నిశ్చయించి ఆయన మహిమగల టెంకాయ కొట్టబోతుండగా శ్రీమంతుడి భార్య నీళ్లు ఇందులో పొయ్యండి అంటూ ఒక లోటా తెచ్చింది ఆ శ్రీమంతుడికి తన భార్య అడ్డం వచ్చినప్పుడల్లా దరిద్రం అనడం అలవాటు ఆ అలవాటు చొప్పున చాలా ధనం కావాలి అనబోయిన వాడల్లా చాలా దరిద్రం కావాలి అని గట్టిగా అని టెంకాయ కొట్టేశాడు తర్వాత ఆయన తన పొరపాటు తెలుసుకొని తన చేతాల అనిపించిన భార్యను నానా తిట్లు తిట్టాడు కానీ పొరపాటు జరిగిపోయింది శ్రీమంతుడి సంపద క్రమంగా క్షీణించసాగింది చేసే ఖర్చేది కలిసి రాలేదు ఆయన ఇంట దొంగలు పడి దోచుకున్నారు చివరకు ఆయన తన అభిమానం చంపుకొని గంగులు వద్ద దానం పుచ్చుకోవాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది అప్పుడు ఆయన గంగుల వద్దకు వచ్చి తను చేసిన టెంకాయ దొంగతనం గురించి చెప్పి క్షమాపణ చెప్పుకున్నాడు అంతా విని గంగులు నా దగ్గర ఉన్న రెండు టెంకాయల్లో ఒకటి మహిమ గలదే కదా విచారించకండి దాన్ని మీకోసం కొట్టేద్దాం అన్నాడు ఆ విధంగా గంగుల సహాయంతో శ్రీమంతుడు ముందున్న దానికన్నా కూడా ధనికుడై తాను కూడా గంగుల్లాగా దాన చేస్తూ ఆ చుట్టుపక్కల పేరు సంపాదించుకున్నాడు